Hi friends, Sowji kitchen ki swagatham. Man meeru telusukobaye recipe potato smileys. Daniki kavalsina ingredients. Potato smileys ki kavalsina ingredients. Potatoes boil chesukunela mash chesukovali. Corn flour 1 cup. Bread crumbs 1 cup. Karam taginanta. Salt taginanta. దీని ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా పొటాటోస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీనిలో కార్న్ ఫ్లోర్ చెప్పా కదండి ఇందాక, కార్న్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసం మనం కార్న్ ఫ్లోర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కార్న్ ఫ్లోర్ 1 కప్పు వేసుకుని, బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుని, మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసాం కదండి, ఇప్పుడు సాల్ట్, తగినంత సాల్ట్, ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా తగినంత వేసుకోవాలి. స్పైసీగా ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీ కావాలనుకునే వాళ్ళు. మొత్తం కలిపి మిక్స్ చేసి ఒక అరగంట ఫ్రీజర్లో పెట్టాలి. ఇలా మనం అరగంట వరకు మనం చపాతి పిండిలాగా ఈ పొటాటో రెసిపీని, పొటాటో అన్నీ కలిపాం కదండి ఇందులో 1 అవర్ తర్వాత, లేకపోతే 1/2 అవర్ కానీ, మీరు క్వాంటిటీ బట్టి 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఇలా గట్టిగా అవుతుంది. పొటాటోస్ అనేది గట్టిగా అయిన తర్వాత కొంచెం తీసుకుని పిండిని మనం ఒత్తుకుందాము. ఒత్తుకుని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా, స్మైలీస్ లాగా కట్ చేసుకుందాం. చూసారు కదండి ఇలా మనం ఒత్తుకున్న తర్వాత అంతా సమానంగా ఈక్వల్గా ఒత్తుకోవాలి, ఎక్కడ పగుళ్ళు రాకుండా. కొంచెం ఆయిల్ ఉన్నదైతే కొంచెం జారుతూ ఉంటుందండి చేతికి. నేను ఇక్కడ నేను ఆయిల్ కవర్ తీసుకున్నాను. ఇప్పుడు షార్ప్ ఉన్న మూత తీసుకుని, లేదంటే మీ దగ్గర ఏది ఉంటే తీసుకుని, చిన్న చిన్న స్మైలీస్ని మనం కట్ చేసుకుందాం. స్లోగా చిన్న చిన్న స్మైలీస్ని మనం అలా, మిగిలినవన్నీ కూడా ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసేయాలి. స్లోగా జాగ్రత్తగా, పొటాటో కదండి ఊరికే మనకి మ్యాష్ అయిపోతుంది, ఇలా ఎక్స్ట్రా అన్నీ తీసేసుకోవాలి. ఇలా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే స్మైలీస్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మనం ఐస్ పెట్టుకుందాం. ఒకటి ఏదైనా షార్ప్ తీసుకుని, ఒక పెన్ కానీ ఒక స్ట్రా కానీ తీసుకుని, చిన్న చిన్న ఐస్, స్మైలీ ఐస్, ఇలా మొత్తం బయటకు వచ్చేసేటట్టు మనం ఐ అనేది తీసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని స్మైలీకి స్మైల్ ఇద్దాం. చూసారు కదండి అన్నీ ఇలాగే ఐస్ పెట్టుకుని, ఇప్పుడు హోల్స్ పడినాయి కదా ఇక్కడ, ఇవి కూడా తీసేస్తే వచ్చేస్తాయి హోల్స్. ఇక్కడ ఇది షార్ప్ తీసుకుని స్మైలీ పెడదాం. చూసారా మనకి
స్మైల్ వచ్చింది. ఇలా అన్నీ మనకి ఈ రకంగా చేసుకోవాలి. ఇక్కడ చూసారా ప్లేట్లో ఈ విధంగా అన్ని స్మైలీస్ని మనం రెడీ చేసుకుందాం. చూసారు కదండి మనం ఇలా అన్ని స్మైలీస్ని రెడీ చేసుకుని ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత స్లోగా ఆయిల్లో వదులుకుందాం. ఒక్కొక్కటిగా స్లోగా వదులుకోవాలండి. పొటాటోస్ చూసారు కదండి పొటాటో స్మైలీస్ ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటెమ్గా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తీసుకునే ఈజీ రెసిపీ అండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.